నమస్తే, వెల్కమ్ టు ఈ వార్త. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 3 కోట్ల ఏకాదశి వేడుకలు. చంద్రబాబు నివాసంలో చండీయాగం, సుదర్శన హోమం. స్టేజెక్కుతూ కింద పడిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఇక 3 కోట్ల ఏకాదశిగా పిలిచే ఈ రోజున 3 కోట్ల దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణును పూజిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతేకాదు, ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఈ తెల్లవారుజామున నుంచే 1:45 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రబాబు, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎల్ఎల్ భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లట్, ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి నారాయణస్వామి, ఉషా శ్రీచరణ్, మెరుగు నాగార్జున, చెల్లుబోయిన అంపటి రాంబాబు, కారుమూరి గుడివాడ అమర్నాథ్, రోజా ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, రఘురామ కృష్ణరాజు, సీఎం రమేష్, ఇక డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు వంటి ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. ఇక తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి విష్ణుమూర్తి రూపంలో భక్తులకు ఉత్తర రాజగోపురం వద్ద దర్శనమిచ్చారు. ఇక్కడ జరుగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో ఇవాళ చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ఇక చంద్రబాబు నారా భువనేశ్వరి దంపతులు కలిసి ఈ క్రతువుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు. ఇక ఏపీలోని మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానుండడం, ఇటీవల చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడం, నారా లోకేష్ యువగలం విజయవంతంగా ముగియడం తదితర పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు ఇంట హోమాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయులోని జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ వేదిక పైకి వెళ్తూ ఉండగా మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా కింద పడిపోయారు. అయితే రెండు చేతులు కిందకు పెట్టడంతో ఆమెకు పెద్దగా దెబ్బలు తగలలేదు. వెంటనే గవర్నర్ వెనుక ఉన్న భద్రతా సిబ్బంది స్పందించి గవర్నర్ను పైకి లేపారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్న ఓ ఆఫీస్ బిల్డింగ్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక బిల్డింగ్లోని లిఫ్ట్లో 8వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కింద పడింది. అయితే దీంతో అందులో ఉన్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 5 ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెక్టార్ 125లోని రివర్ సైడ్ టవర్ బిల్డింగ్లో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ బిల్డింగ్లోని 8వ ఫ్లోర్లో ఎరాస్మిత్ టెక్నాలజీస్ అనే ఐటీ కంపెనీ ఉంది. అందులో పనిచేస్తున్న 9 మంది ఉద్యోగులు ఆఫీస్లో డ్యూటీ ముగించుకొని కిందకు దిగేందుకు లిఫ్ట్లోకి ఎక్కారు. అయితే 8వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కింద పడింది. దీంతో కొందరికి కాళ్లు విరగ్గా, మరికొందరికి చేతులు విరిగాయని, ఇంకొందరికి ఇతరత్ర గాయాలయ్యాయని పోలీసులు వివరించారు. అందరినీ ఆసుపత్రిలో చేయించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం 9 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. టీడీపీ ఎన్ఆర్ఐ నేత యష్ బొద్దులూరిని ఏపీ సిఐడి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు వచ్చిన ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరి పోలీస్ కార్యాలయానికి తరలించారు. ఆయనపై లుకౌట్ నోటీసులు ఉన్నట్టు తెలుస్తుంది. యష్ అరెస్టుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. యష్ బొద్దులూరిపై ఏపీలో అక్రమ కేసులు నమోదు చేశారని, నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన్ను అరెస్ట్ చేశారనే విషయం తెలిసి షాక్కు గురయ్యానని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. క్రూరమైన ఈ ప్రభుత్వం అరెస్టులు నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకుంటుందని మండిపడ్డారు. ఒక టెర్రరిస్టు మాదిరి ఆయన్ను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. యష్కి న్యాయం జరిగేంత వరకు విశ్రమించబోమని చెప్పారు. వైసీపీకి చివరి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇచ్చారు,
ఆ లుక్అవుట్ మనం చూడొచ్చా అండి? ఆ లుక్అవుట్ మనం చూడొచ్చా? మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీకి కీలక విజ్ఞప్తి చేసింది. అయితే తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులు ఎక్కాలని కోరింది. తక్కువ దూరం ప్రయాణించే వారు ఎక్కువగా ఎక్స్ప్రెస్లు ఎక్కుతున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందని, ఇక పర్యవసనంగా ఎక్కువ దూరం వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సులను మాత్రమే ఎక్కాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపాలంటూ సిబ్బందిపైకి ఒత్తిడి తెస్తున్నారని, ఇకపై ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు సిబ్బందికి సహకరించాలని సజ్జనర్ కోరారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుందని ఆయన వివరించారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని, సహకరిస్తున్న సిబ్బందికి ప్రయాణికులకు అందరికీ ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9వ తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చాలా చోట్ల అనూహ్య స్పందన వచ్చింది. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియజేస్తున్నావు. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే పల్లె వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో, రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలి అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి, డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరీ యాజమాన్య తరఫు నుంచి అందరు కోరుతూ, మహిళా లోకానికి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరు కూడా నేను యాజమాన్య. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇంకా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు కూడా విచ్చేశారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విధ్వంసానికి ఆయనే కారణమనే అభియోగాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ ను కోర్టులో ప్రవేశపెట్టడంతో 14 రోజులు రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ రోజు కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ ను ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు రెచ్చిపోయారు. ఈ ఘటనలో 6 బస్సులు, పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోమారు తీవ్ర విమర్శలతో విచ్చుకుపడ్డారు. జగన్ మాటలను దగ్గరగా చూస్తే జబర్దస్త్ షోలోని బిల్డప్ బాబాయ్ గుర్తొస్తారని పేర్కొన్నారు. ఆయన మాటలు కోటలు దాటుతాయని, పనులు మాత్రం గడప దాటవన్నారు. జగన్ తన సొంత ఇలాకా కడప జిల్లాలో 3 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి తొలి శిలాఫలకం కూడా వేసి 4 ఏళ్లైందని గుర్తు చేశారు. 15,000 కోట్లతో ఉక్కు పరిశ్రమ నిర్మించి 25,000 మందికి ఉద్యోగం ఇస్తానని నాడు కోతలు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా
తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో లిబర్టీ స్టీల్స్ పరారైందని ఎద్దేవా చేశారు. దీంతో JSW అనే మరో కంపెనీ బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు జగన్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇక మరో 3 నెలల్లో పదవీకాలం పూర్తి కానుస్తున్న కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదన్నారు. పులివెందులలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు ఇవ్వకపోవడంతో కంకరపరిచి తారు వేయకుండా కాంట్రాక్టర్ పరారయ్యాడని పేర్కొన్నారు. ఇలాంటిది దివాలా కోరు ముఖ్యమంత్రిని నమ్మి వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకొస్తారా అని లోకేష్ ప్రశ్నించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పర్యటనలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు కూడా హాజరయ్యారు. వీరిద్దరూ తెలంగాణ భవన్ నుంచి ఒకే కారులో రాష్ట్రపతి నిలయంకు వెళ్లారు. ఇక కేటీఆర్ కారును డ్రైవ్ చేయగా హరీష్ రావు పక్క సీట్లో కూర్చున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానాలు అందాయి. దీంతో కేటీఆర్, హరీష్ రావులు ఎట్ హోమ్ కార్యక్రమానికి వెళ్లారు. ఒకే కారులో భావాబామ్మర్దులు ఇద్దరు వెళ్లిన ఫోటోను హరీష్ రావు ట్విట్టర్లో షేర్ చేశారు.